ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బుల్టెన్లు హెడ్లైన్స్. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. భూ ఆక్రమణలపై దశల వారీగా పోరాటం. రైతుల భూములను ఆక్రమించుకున్న భూ బకాసులపై భరతం పడతామని బాధిత రైతులు ఆగ్రహం. గొల్లబంజీర్ గిరిజన గ్రామంలో 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్మ చిత్రపటానికి పాలాభిషేకం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఓట్లవారి పల్లె సమీపాన ఆనందగిరిలో వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి 74వ ఆడికృతిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆడికృతికను పురస్కరించుకుని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు కావిడి మొక్కలతో ఓం హరోహర నామాలతో నామస్మరణతో దేవాలయం మారుమ్రోగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెద్ద నీలావతిలో ఉద్దాన ప్రజలు, బాధిత రైతులు, ప్రజా సంఘాలు సమావేశమయ్యాయి. రైతులకు అండగా ఉండి రైతుల పక్షాన పోరాడతామని ప్రజా సంఘాలు శపథం చేశాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రజా సంఘ నాయకులు, రైతులు, పేదలు భూములను చరణ్ రూప్ సంస్థ ఆక్రమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే ఆక్రమణలను తొలగించుకుంటే ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లేని పక్షంలో శ్రీకాకుళం జిల్లాలో మరోమారు రైతాంగం పోరాటంతో బడాబాబులు ఆట కట్టిస్తామని హెచ్చరించారు. తమ భూములు తిరిగి యథావిధిగా ఇచ్చేంత వరకు దశల వారీగా ఉద్యమించేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేశామని అన్నారు. రైతుల నోట్లో మట్టి కొట్టి పాపాన్ని మూటగట్టుకుంటున్న చరణ్ రూప్ సర్వనాశనమైపోవాలని శాపనార్థాలు పెట్టారు. రైతులకు న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భూబాధిత రైతులు స్త్రీను, నీలవేణి, ఎర్రయ్యలతో పాటు మరో 18 మంది రైతులు, ప్రజా సంఘాల నాయకులు ఎన్ గణపతి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పలాస మండలం రామకృష్ణాపురంలో లేదా పలాస మండలం పూర్తిగా భూదందాల ప్రక్రియ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. అయితే డిపార్ట్మెంట్ ల్యాండ్స్ అనేది ప్రభుత్వ అవసరం కోసం తీసుకోవచ్చు నేను కాదనట్లేదు. ఆ 2013 చట్ట ప్రకారం పాలకి పరిహారం చెల్లించిన తప్ప ఎస్ఐన్ ల్యాండ్ లేదా డిపార్ట్మెంట్ ల్యాండ్ తీసుకోవచ్చు. దానికి అభ్యంతరం ప్రజలు చేయట్లేదు. కానీ జిరేతి భూమి అనేది ఒక కార్పొరేట్ ఇక్కడికి వచ్చి కనీసం 30 ఎకరాలు అసలు ఎంత ఉందో కూడా తెలియకుండా 30 ఎకరాలు సబ్డివిజన్ చేసి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తే 30 ఎకరాలు ఎలా తీసుకుంటారు మీరు? అసలు మీకుండే భూమి ఎంత? 143 సర్వే నెంబర్లో అది ఖచ్చితంగా గుర్తు తెల్చాల్సిన అవసరం. లోకల్ తహసీల్దారు ఆర్టీఓ ఉన్నది. ఆ చుట్టూ ఉన్నటువంటి సర్వే నెంబర్లు 143, 141, 142, 143, 143 సర్వే నెంబర్లో అనేక తరాలు కనీసం వాళ్ళ తాతలు ముత్తాతలు వచ్చి చిరైతి భూమి కొనుక్కున్న భూములు కూడా ఈరోజు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా గ్రావల్తో నింపేయడం అంటే ఏమిటి మిగతా వచ్చింది? అంటే రైతు పక్షాన్ని ఈ ప్రభుత్వం ఉండదా? రైతులను కాపాడదా? రైతు రాజ్యం అని చెప్తారు మీరు? ఖచ్చితంగా మేము కూడా ఏదైతే ప్రజాసంఘంలాగా ఈ ఉద్దాన ప్రాంతం వాసేసాం. ఖచ్చితంగా ఆ రైతులకి ఆ రైతు భూమి రావాల్సిందే. దానికి ఎంతవరకు మరి మేము వెళ్తాం, దానికి ఉద్యమానికి మేము సిద్ధంగా ఉన్నాం. మెలియపుట్టి మండలం జాడుపల్లి పంచాయతీలో గల గొల్లబంజీర్ గిరిజన గ్రామంలో 15వ రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ద్రౌపది ముర్మ గారికి మెలియపుట్టి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి సవర రాముల ఆధ్వర్యంలో గిరిపుత్రుల సమక్షంలో ద్రౌపది ముర్ము చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి సవర రాములు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన మహిళకు గౌరవప్రదమైన అత్యున్నతమైన భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం గొప్ప విజయమనే కొనియాడారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ రాఘవులు, రాష్ట్ర బీజేపీ కౌన్సిలర్ సభ్యులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భగవంతుడు నిర్ణయించున్నాడు,
నువ్వు రాష్ట్ర పెట్టవాలమ్మా అనే ఒక ఉద్దేశంతో ఆవిడ ఇన్ని రోజులు బ్రతుకుండి ఈ రోజు ముందు ఆవిడ టీచరు టీచర్ తర్వాత కౌన్సిలర్ అయ్యారు కౌన్సిలర్ తర్వాత ఎమ్మెల్యేగా చేశారు ఎమ్మెల్యే చేసి మినిస్టర్ అయ్యారు మినిస్టర్ అయిన తర్వాత గవర్నర్ చేశారు గవర్నర్ చేసి ఆవిడ కార్యక్రమాలు ఆవిడ మనం చూడండి మన ఇంట్లో చిన్న జరగని సంఘటన ఏదో ఒకటి జరిగింది అనుకోండి మనం ఇంకా సర్వం విడిచిపెట్టి ఏది చేయకుండా మూల కూర్చుంటాం భర్త చనిపోయినా ఇద్దరు కొడుకులు చనిపోయినా ఆవిడ పట్టుదలతో ఆవిడ కార్యక్రమం ఫస్ట్ చూపించారు చిన్న గుడి గుడి క్లీన్ చేసి ఆవిడ చదువుకునే స్కూల్కి వెళ్తూ ఫస్ట్ లో చూపించారు ఆవిడకి ఎంతమంది వాటర్ రూమ్ చూసారు చూడలేదు కాఫీ చీపురు పట్టుకొని వార్త వచ్చిన మన క్షణమే ఆవిడ చీపురు పట్టుకుని ఊర్చింది ఆ స్కూలు గుడి అంటాను కాబట్టి ఆవిడ రాష్ట్రపతి మనం అనుకుంటాం మా నాన్న చదువుకోలేదండి మా ఆవిడ చదువుకోలేదండి నేనే చదువుకుంటాను ముందుకెళ్తానండి అది మనం ఏ పొట్టులో ఏ పాము ఉంటుంది అంటారు కదా పెద్దలు ఎప్పుడు ఏ జరుగుతుందో చెప్పడం భగవంతుడు అయిన వాటిని నిర్ణయిస్తారు పైనండి ఈ వ్యక్తి ఈ టైంలో ఆ కుర్రాడు ఈరోజు మామూలు కొన్నాడు రేపు సడన్ గా అంటే ఒక ఎమ్మెల్యే అయిపోవచ్చు అది ఎవరు ఊహించుకోలేం లేకపోతే ఒక మండలి ప్రెసిడెంట్ అయిపోవచ్చు లేకపోతే జాబ్ వచ్చి ఒక టీచరు లేకపోతే ఇంకొకటి ఇంకొకటో కాబట్టి అయితే ప్రయత్నం ఒకటి ఉంది మేము అక్కడ నుండి లక్ష్యం పోరండి రమేష్ అక్కడ నుండి నేను వచ్చి కార్యక్రమం చేయాలని రాము చెప్తే కార్యక్రమం అయింది మనం ప్రయత్నం చేయకుండా కార్యక్రమం జరిగిపోదు కాబట్టి పట్టుదలతో ప్రయత్నం చేస్తే మనం చెప్తుంటారు అసాధ్యం అనేది అసలే లేదో విరామ మెరుగు ఒక శ్రమ చేయాలో చరిత్ర నేర్పేత పవిత్ర పాట జీవీఎంసీ 41వ వార్డ్ పరిధిలో వెజిటబుల్ మార్కెట్ వద్ద నూతనంగా నిర్మించిన రోడ్డును వార్డు కార్పొరేటర్ కోడుగుడ్ల పూర్ణిమాశ్రీ వేద మంత్రాల నడుమ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ సభ్యులు 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు మాట్లాడుతూ 35 సంవత్సరాల మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేటర్గా గెలుపొందిన అతి తక్కువ కాలంలో అనేకమైన అభివృద్ధులు చేపట్టిన ఘనత పూర్ణిమకే దక్కుతుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ కె రామచంద్రారావు, వైస్ ప్రెసిడెంట్ నారాయణమూర్తి, సెక్రటరీ రామకృష్ణ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో అసోసియేషన్ ప్రెసిడెంట్ శివారెడ్డి, కళాశీల ప్రెసిడెంట్ నోకరాజు తదితరులు పాల్గొన్నారు. మనకి నూతనంగా అసిల్ పార్కింగ్ అని చెప్పి వెహికల్ పార్కింగ్ అని చెప్పేసి వినియోగదారులపై భారం మోపేందుకు అలాగే ఇక్కడ ఆటో కార్మికులు కానివ్వండి, ఆటో సోదరులు కానివ్వండి, ఇక్కడికి వచ్చి పార్కింగ్ చేసుకుంటున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా భారం పడే విధంగా కమిషనర్ గారు మొన్న వచ్చినప్పుడు అంటే మీకు ఇచ్చిన మార్కెట్ లోపల ప్రమిసెసే కదా, మార్కెట్ లోపల ప్రమిసెస్ మీరు వాడుకోవడం జరుగుతుంది, వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది, కానీ జీవీఎంసీ రోడ్డుని మీరు అందరూ కూడా బాగా ఇచ్చేసి మార్కెట్ను బాగా అన్యాకరణతో చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ జీవీఎంసీ రోడ్డు మీరు ఏదైతే వాడుతున్నారో ఆ రోడ్డు వైపు రోడ్డు మీద వాడే వెహికల్స్ అన్నింటికీ కూడా పార్కింగ్ రుసుము మేము వసూలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. రేపు అంటే యాక్చువల్ చెప్పిందంటే మొన్న 15వ తారీఖున అయితే ఆక్షన్ పెట్టి ఓపెన్ ఆక్షన్ పెట్టి దాన్ని గుత్తేదారుడికి ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా ప్రతిపాదనలు చేసి పేపర్ పబ్లికేషన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వాస్తవ గణేష్ కుమార్ గారికి, గౌరవ కార్పొరేటర్ గారికి మనం ఈ యొక్క సమస్యను వినవించుకోవడంతో సంఘంతో కమిషనర్ గారు మళ్ళీ దీన్ని పోస్ట్పోన్ చేసి 25వ తారీఖుకి మళ్ళీ వాళ్ళు కూడా పోస్ట్పోన్ చేసి మళ్ళీ 25వ తారీఖుకి ఈ యొక్క గుత్తేదారుకి అప్పగించడానికి మళ్ళీ ఉపనాక్షన్ చేసి ఈ యొక్క టెండర్ మళ్ళీ వేలపాడ నిర్వహించడానికి సిద్ధం అయ్యి ఉన్నారు. ఈ యొక్క టెండర్ని మనం గౌరవ కార్పొరేటర్ ద్వారాగా వారిని ఏదైతే ఇప్పుడు రెవెన్యూ కోసం జనరేట్ అవుతుంది, రెవెన్యూ కోసం అని ఆలోచిస్తున్నారు, ఆ రెవెన్యూ అన్నది మనం గత 30 సంవత్సరాల నుంచి వ్యాపార లాభ నష్టాలని ఎన్నో వ్యయ ప్రయాసంకి వచ్చి ప్రతి సంవత్సరం కూడా షాప్కి 15,000, 10,000, 20,000 రూపాయలు చెప్పిన ప్రతి నెల కూడా సుమారుగా 10 ఇక్కడ మౌలిక వసతులు సమకూర్చడం కానీ ఎక్కడ కూడా విఫలమయ్యారు. కానీ గౌరవ కార్పొరేటర్ గారు కౌన్సిల్ అడుగుపెట్టిన అనంతకాలంలోనే మనకి మన మార్కెట్ యొక్క సమస్యను వినవించుకున్న వెంటనే ఆ మార్కెట్లో రోడ్డు గతంలో అయితే ఎలా ఉండేది మీ అందరూ కూడా చూశారు విధిగా, కానీ ఈరోజు చూస్తే ఆ మార్కెట్ రోడ్డు ఈరోజు ఎంతో నీట్గా దిగేదం సుందరంగా ఇంత సుందరంగా ఉంది అంటే కారణం మన గౌరవ కార్పొరేటర్ సత్యమంత్రి. తిరుపతి రూరల్ మండలం తనపల్లి వద్ద గల జ్ఞాన దండాయుధపాణి ఆలయంలో ఆడికృతిక సందర్భంగా వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ హోదాలో చంద్రగిరి శాసన సభ్యులు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజల్లో పాల్గొని భక్తులందరూ తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీ వల్లి దేవసేన సమేతంగా వెలసి ఉన్న స్వామివారిని అందరూ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సన్ముఖ స్వామి భక్తులను ఉద్దేశించి ఏపీ లోకల్ టీవీ ప్రతినిధితో మాట్లాడారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంభవించింది. గత అర్ధరాత్రి వర్షం పడుతున్న క్రమంలో విద్యుత్ స్తంభంపై షార్ట్ సర్క్యూట్ జరిగి నిప్పురవ్వలు పడ్డాయి. ఎలక్ట్రిక్ పోల్ నుంచి ఫ్యాన్సీ షాప్ మీటర్కున్న సర్వీస్ వైర్ షార్ట్ సర్క్యూట్ వలన కాలిపోయి క్షణంలో మంటలు చెలరేగాయి. రేయి అప్పారావుకు చెందిన ఫ్యాన్సీ అండ్ కిరాణా షాపు మంటలు కాలి బూడిదైంది. పలాస నుంచి వెళ్లిన ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టం 5 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. జరిగిన సంఘటనపై ఫైర్ సిబ్బంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి బోనాల మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. సర్వజన సుఖినోభవంతో అన్న నానుడి బట్టి అందరూ బాగుంటే మనం బాగుంటాం. అందుకనుగుణంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా అందరూ బాగుంటారని మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి దాడి వీరభద్రారావు, దాడి చేవి రత్నాకర్ తదితర పెద్దలు సలహాలు సూచనల మేరకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నూకాంబిక అమ్మవారి సన్నిధిలో నిరంతరం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా నేడు ఆషాఢంలో బోనాల సమర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల సంస్థలతో పాటుగా అనేక మంది సహకారం అందించారు. శ్రీ నూకాంబిక మాలధారణ భక్తులు పొలిమేర శ్రీను, పీలా ఉమ్మ, మల్లా రామలక్ష్మి తదితర భక్తులతో పాటుగా హైదరాబాద్కు చెందిన కర్రి కిషోర్, తెలంగాణకు చెందిన భక్త బృందంతో పాటు పలువురు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తేదీ 22/7/2022 ఏపీసీసీ పిసిసి పిలుపు మేరకు 80 ఫీట్ రోడ్ డీసీసీ అధ్యక్షులు శ్రీమతి బొడ్డేపల్లి సత్యవతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్షపూరితమైన తప్పుడు కేసులను ఏఐసీసీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీపై, వారి కుమారుడు రాహుల్ గాంధీపై ఈడీ పెట్టడం మానసిక క్షోభకు గురి చేయడమే జరుగుతుందని, దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరగడం చూసి ఓర్వలేని బీజేపీ ప్రభుత్వం దానిని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ నాయకులపై ఈడీని అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులను బనాయించడం ఘోరమని అన్నారు. ఈ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసిన కాంగ్రెస్ పార్టీని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశాన్ని ఆర్థికంగా దివాలా తీసే స్థితికి తీసుకువచ్చిందని ఆమె ఆరోపించారు. ఏంటండి, ఒక పంచాయతీ వార్డు మెంబర్గా పోటీ చేస్తామంటేనే నానా అడ్డదారులు తొక్కి దానికి పోటీ పడడానికి, అభ్యర్థి అవడానికి తాపత్రయపడుతున్న ఈ రోజుల్లో తనకి ప్రధానమంత్రి పదవి సునాయాసంగా వచ్చింది. కానీ ఈ దేశంలో కొందరు చేసిన వ్యాఖ్యానాలకి తన దేశం
ప్రజలకి అలాంటి అపరిష్ట రాకూడదు, దేశ ప్రజలు అల్లకోలం కాకూడదు అని చెప్పి మా పదవిని త్యజించి వినయము క్రమశిక్షణ కలిగిన ఒక ఆర్థిక శాస్త్రవేత్త మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసి భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత త్యాగశీలం సోనియా గాంధీ గారికి ఉన్నదని అందరికీ తెలిసిన విషయమే. ఇది మేము ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పనవసరం లేదు. అలాంటి వ్యక్తి మీద నిందలు వేయడం తగదు. ఎక్కడో విదేశాల్లో మన భారతీయులు మంత్రులు ప్రధానమంత్రులు అవుతున్నారంటే మనం హర్షిస్తున్నాం, చప్పట్లు కొడుతుంటాం, ఆస్వాదిస్తున్నాం. కానీ మన భారతదేశంలో అలాంటిది మనం చేయలేకపోవడం మన లోపం. అది చాలా దురదృష్టకరం. ఈరోజు మనకి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ నాయకత్వం మీద ప్రజలకి మక్కువ పెరిగిపోయింది. గత 7-8 సంవత్సరాలుగా వాళ్ళు మొక్క అభిమానం ప్రజలు ఎప్పుడు మార్పు కోరుకుంటారు. ఆ మార్పులో భాగంగానే బీజేపీ ప్రభుత్వం రావడం జరిగింది. ఏదేదో వాళ్ళ మీద మోచు మీద రాలేదు. మార్పు కోసం ప్రజలు వాళ్ళకి ఒక ఓటు వేయడం జరిగింది. 8 సంవత్సరాలుగా దేశంలో జరుగుతున్న ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి విసిగి ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ వైపు ఎదురు చూస్తున్నారని తెలుసుకొని దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏదో ఒక రూపంగా మానసిక వేదన పెట్టి ప్రజల్లో చులకన చేయడానికి చెప్పి ఈ తప్పుడు ఈడీ కేసులు పెట్టడం జరుగుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ నేతలు మేము ఖండిస్తాం. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలను చూసి ఓర్వలేక భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, ఇతర ప్రతిపక్షాలు కడుపు మంటలతో ఆక్రోశం వెళ్లకెక్కుతున్నాయని అనంతపురం జిల్లా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. నగరంలో గృహాల కోసం ఓటీఎస్ కట్టిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తన కార్యాలయం వద్ద ఓటీఎస్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో 20,000 రూపాయల, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు చెల్లిస్తే ఓటీఎస్ పథకం ద్వారా గృహ నిర్మాణాలపై ఉన్న అప్పులు పూర్తిగా రద్దు అవుతాయని, ఇది లబ్ధిదారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని గుర్తు చేశారు. ఇప్పటికే కొన్ని సచివాలయాల పరిధిలో 1,000 నుంచి 2,000 మంది దాకా ఓటీఎస్ పథకాన్ని ఉపయోగించుకున్నారని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారానికి ప్రజలు అడ్డుకట్ట వేయాలని కోరారు. జనత కూడా మా ప్రభుత్వాన్ని, ఇదే కాదు హామీలే కాదు, ఏదైతే హామీలు ఇవ్వలేదో అవి కూడా ఈరోజు అనేకమైన కూడా చేశాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో ఓటీఎస్ ద్వారా గతంలో గత ప్రభుత్వాలు ఏదైతే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించిందో అవన్నీ కూడా మార్టిగేజ్ చేసుకొని ఆ రోజు లోన్ ద్వారా కూడా లోన్ తీసుకున్నాము. వారు అన్నీ కూడా అప్పుల రూపంలో బ్యాంకుల్లో కూడా మార్టిగేజ్ చేసుకున్న దాంట్లో కూడా లక్షకు పైబడి కూడా ఉంటే అవన్నీ లేకుండా కేవలం 20,000 ఇస్తే పట్టణ ప్రాంతాల్లో అయితే 20, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000గానే ఇస్తే అవన్నీ కూడా పట్టాలు కూడా మళ్ళా కూడా తిరిగి ఇవ్వబడదు అని చెప్పి స్కీమ్లో ఓటీ ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపుగా కూడా 2,000 పైన కూడా మేము కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో నగరంలో కూడా అంటే 59వ సచివాలయ పరిధి, 60వ సచివాలయ పరిధిలో 38 మందికి కూడా ఓటీఎస్ ద్వారా కూడా ఈరోజు కూడా మేము కూడా ఇవ్వడం జరిగింది. ఇవే కాదు మురళీలో కూడా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాము. కానీ ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ప్రజల ఆదరణ దినానికి కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కూడా పెరుగుతూ ఉంటే చూసి ఓర్వలేక ఈరోజు ఈ ప్రభుత్వం పైన కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన కుట్రలు కుతంత్రాలు కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీగా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా మూకుమ్మడిగా కూడా ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలను తప్పుదారి పట్టించాలని చెప్పేసి ఈ మంచి కార్యక్రమాలను కూడా చూసి మంచిని మంచి చెడు అని లేకుండా కూడా ఈరోజు అనేకంగా కూడా ఒక దుర్మార్గమైన కూడా వెల్లడిస్తున్నారు. ఈరోజు కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. భూ ఆక్రమణలపై దశల వారీగా పోరాటం. రైతుల భూములను ఆక్రమించుకున్న భూ బకాసులపై భరతం పడతామని బాధిత రైతులు ఆగ్రహం. గొల్లబంజీ గిరిజన గ్రామంలో 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్మ చిత్రపటానికి పాలాభిషేకం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ.